హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే, వాటర్లో కూడా ఉల్లికాడల్ని పెంచుకోవచ్చని నాకు ఈ మధ్య తెలిసింది. అందుకని నేను ట్రై చేశానండి. ఆ ఉల్లికాడలు చక్కగా పెరిగాయి. అందుకని మీరు కూడా ఇంట్లో పెంచుకుంటారని నేను ఈ వీడియో చేస్తున్నా అన్నమాట. ఇదిగోండి, కొత్త వేర్లు వచ్చేసిన ఈ కింద వైపు చూడండి. కరెక్ట్గా 10 డేస్ అవుతుందండి, 10 to 11 డేస్ అట్లా అవుతుంది. నేను ఫిబ్రవరి 7th ఈ గిన్నెలో నేను వాటర్ పోసి ఆనియన్స్ పెట్టానన్నమాట. ఇదిగోండి, ఈ రోజుకి ఇట్లా కాడలు వచ్చాయి. చాలా హ్యాపీ అయిపోయాను. మీరు కూడా ఇలాగ పెంచుకుంటారని ఈ వీడియో చేశానన్నమాట. మనకి నాన్ వెజ్ కర్రీస్లో ఎక్కువ యూజ్ ఉంటుంది కదా, అందుకని. ఇప్పుడు దీనికి ఏంటంటే, మనకి ఏమీ అవసరం లేదండి. వాటర్ ఒక గ్లాస్ కానీ ఒక చిన్న బౌల్ ఉంటే చాలు. ఓకేనా? మన అపార్ట్మెంట్లో ఖాళీలు ఉండవు, మట్టిలు దొరకవు, అలాంటి వాళ్ళు ఇట్లా చేసుకోవచ్చు. అందుకని నేను ట్రై చేశాను, సక్సెస్ అయింది కాబట్టి మీకు కూడా ఈ వీడియో చూపిస్తున్నా. ఇప్పుడు వీటిని ఎలా పెంచుకోవాలో నేను మీకు చూపిస్తాను. చలో, ఇదిగోండి ఈ సైజ్ బౌల్ తీసుకున్న, ప్లాస్టిక్ తినేను ఇప్పుడు. ఇదిగోండి ఆనియన్స్. ఆనియన్స్ కింద వైపు మనకి వేర్లు ఉంటాయి, ఆ వేర్లు మనకి ఎండిపోయి ఉంటాయి ఉల్లిపాయల్లో. అటు సైడు గిన్నెలోకి వాటర్లోకి వెళ్ళేటట్టు పెట్టుకోవాలి. వేర్లు ఉన్న వైపు వాటర్లోకి వెళ్ళాలి. ఆ బౌల్కి కొంచెం వాటర్ పోస్తున్నానండి, అంటే ఆ వేర్లు మునిగే వరకు అన్నమాట. అదిగోండి అన్నీ వాటర్ పోసాను. ఆ వేర్లు ఉన్న వైపు వాటర్లోకి పెట్టాలి. అంతే అండి. ఇలా పెట్టి నేను కరెక్ట్గా 24 అవర్స్ అవ్విన వెంటనే నాకు కింద కొత్త వేర్లు రావటం స్టార్ట్ అయింది. నేను కరెక్ట్గా 1 డే తర్వాత చూశాను, కింద కొత్త వేర్లు వచ్చినాయి. 2 డేస్కి ఒకసారి వాటర్ చేంజ్ చేశానండి. ఇదిగోండి, ఇట్లా ఒక 10 to 12 డేస్కి నా ఉల్లి పొంది ఇంత పెరిగిందనమాట. చూడండి, చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు కూడా ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా ఇంట్లో చేసుకోవచ్చు కదా, పెంచుకోవచ్చు కదా, చాలా ఈజీ ప్రాసెస్. ఇప్పుడు నేను మట్టిలో కూడా ఉల్లిపాయలని పెట్టి ఉల్లిపొంది పెంచుకోవటం చేసుకుందామని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను గోంగూర మొక్క విత్తనాలు వేశానండి, అది సక్సెస్ఫుల్గా ఫెయిల్ అయ్యానన్నమాట. అందుకని అవి తీసేసి, ఆ కుండి ఖాళీగా ఉంది కదా, అందుకని ఉల్లిపాయలు పెడదామని ఫిక్స్ అయిపోయా. కొంచెం నేను మట్టిని తడుపుకుంటున్నానండి. గుంటలు తీసుకుంటున్నాను, అంటే చిన్న చిన్న గుంట పెడుతున్నాను. ఆ వేర్లు ఉన్న వైపు మట్టిలోకి వెళ్ళాలి. అదిగోండి అలా పెట్టుకోవటం ఈ ఉల్లిపాయని. ఆ వేర్లున్న భాగాన్ని మట్టి లోపలికి పెట్టేటట్టు చూసుకోండి. ఫుల్ కవర్ చేయవసరం లేదండి, అలా సగం వరకు ఉల్లిపాయ కవర్ అయితే సరిపోతుంది మట్టితో. నేను వాటర్లో పెట్టిన ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఉల్లికాడలు వచ్చినాయి కదా, అవి కూడా ఈ కుండీలో ఖాళీ ఉందని అవి కూడా పెట్టేశాను అన్నమాట. మొత్తం 5 ఉల్లిపాయలు ఈ కుండీలో పెట్టాను నేను. పెద్ద గుంట ఏమవసరంలా, జస్ట్ ఆ ఉల్లిపాయ వేర్లున్న భాగం వరకు మనకి కవర్ అయితే చాలు. అవన్నీ ఆ వేర్లన్నీ కొత్త వేర్లండి, నేను వాటర్లో పెట్టినప్పుడు వచ్చిన వేర్లే అవన్నీ. మన ఇంట్లో పాడైపోయిన ఉల్లిపాయలు అవి కూడా ఉంటాయి కదా, అవి కూడా పెట్టేయచ్చు వేస్ట్ చేయకుండా. ఇట్లా ఉల్లిబొంది వస్తుంది. అంతే అండి, ఎక్కువ వాటర్ పోయకూడదండి. మరీ రోజు పోయే అవసరం లేదు, కొంచెం తడి ఎక్కువ ఉంటే మళ్ళీ మనకి కుళ్ళిపోతుంది అన్నమాట ఆనియన్ మట్టిలో ఉన్నప్పుడు. అందుకని కొంచెం వెండిన తర్వాతే వాటర్ పోసుకోవాలి. 2 డేస్కి ఒకసారి పోసుకుంటే సరిపోతుంది.
అంతే అండి, నేను ఇంత సక్సెస్ఫుల్గా అంటే నా దృష్టిలో ఇది నేను సక్సెస్ఫుల్గా పెంచినట్టే అన్నమాట ఈ ఉల్లికాడల్ని. అందుకని హ్యాపీగా నేను ఇది మీకు కూడా చెప్దాము, మీరు కూడా ఇంట్లో పెంచుకుంటారని నేను ఇది ట్రై చేశానన్నమాట. లాస్ట్లో ఊరికి పైన అట్లా వేద్దాం. ఇంకా మళ్ళీ నేను 2 డేస్ తర్వాతే మళ్ళీ దీంట్లో ఊరిని పైన అలా నీళ్లు చల్లుతానండి, అంతే. అంతే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? బాయ్, టేక్ కేర్.